భూలోకంలో 30 కోట్ల మంది దేవుళ్ళు దేవతలుగా మనుషుల చేత పూజించబడేవారుండగా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనుషుల కోసం ఎందుకు మరణించాడో తెలుసా? ఆయన మనిషిని తల్లి కడుపులో తయారు చేసుకున్న సృష్టికర్త ఉన్నాడు, మనిషికి యజమాని ఉన్నాడు. మనిషికి తన రూపాన్నిచ్చాడు, మనిషికి తన పోలికనిచ్చాడు, మనిషికి తన ప్రాణాన్ని పోసాడు. మనిషి బలమేంటో తన సృష్టికర్తకు తెలుసు, మనిషి బలహీనత ఏంటో తన సృష్టికర్తకు తెలుసు. కనుకనే యేసుక్రీస్తు ప్రభు మనిషిని రక్షించడం కోసం భూలోకానికి వచ్చాడు. ఆయన నీతిమంతుల కోసం భూలోకానికి రాలేదు. ఆయన శాస్త్రులతో, పరిసయ్యులతో, ప్రధాన యాజకులతో స్నేహం చేయడానికి భూలోకానికి రాలేదు. ఆయన ఒక ప్రత్యేకమైన మతాన్ని స్థాపించి నా వెనక తిరిగి నా వెనక నడవమని మనుషులను పిలవడానికి భూలోకానికి రాలేదు. కానీ ఆయన పాపపు ఊబిలో పడిపోయి పాపంలో నుంచి బయటికి రాలేక మరణ బానిసత్వం కింద నలిగిపోతూ అపవాది ఆలోచనలకు బందీలైన మనుషులను ఎలాగైనా నరకం నుంచి, ఎలాగైనా శాపం నుంచి విడిపించి తనతో పాటుగా పరలోకానికి తీసుకువెళ్ళాలి అన్న బలమైన సంకల్పంతో భూలోకానికి వచ్చాడు. ఆయన మనిషిని ఎంతగా ప్రేమించాడో తెలుసా? ఆయన మనిషిని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి దేవుడు గనుకనే మనిషి స్థానంలోనికి వచ్చి నిలవబడి మనిషిని గురించి ఆలోచించడం ఆయన ప్రారంభించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఒక మనిషి స్థానంలోనికి వచ్చి మనిషి స్థానాన్ని తీసుకుని నిలవబడ్డాడో మనిషి ఎంత బలహీనుడో ఆయన చూశాడు. మనిషిలో ఉన్నటువంటి బలహీనతలేంటో ఆయన తెలుసుకున్నాడు. మనిషి హృదయం భయంకరమైన వ్యాధితో ఉందని ఆయన గ్రహించాడు. ఎప్పుడైతే మనిషి హృదయానికి ఆ రోగం వచ్చిందో, మనిషి శరీరం పూర్తిగా పాడైపోయింది అన్న విషయాన్ని, దేవునికి దూరమైపోయింది అన్న విషయాన్ని ఆయన పూర్తిగా ఎరిగిన వాడయ్యాడు. మనిషి చూపు పాడవడాన్ని ఆయన చూశాడు. మనుషుల మాటలు పాడైపోవడాన్ని ఆయన చూశాడు. మనుషుల వినికిడి పాపాన్ని వినాలని ఆశపడ్డాన్ని ఆయన గమనించాడు. మనిషి ఏ రోజు కూడా మంచిగా ఆలోచించలేనని ఆయనకు తెలుసు గనుక, మనిషి ఏ రోజు కూడా నీతిగా బ్రతకలేనని ఆయనకు తెలుసు గనుక, పాపానికి బానిసైనటువంటి మనిషి ఏ రోజు పరిశుద్ధంగా జీవించలేనని ఆయనకు తెలుసు గనుక, ప్రాణం కంటే తను ఎక్కువగా ప్రేమించినటువంటి మనిషి చనిపోయి మట్టిలో కలిసిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక, ఏ ఉద్దేశంతో, ఏ ప్రణాళికతో ఆయన మనుషుల్ని నిర్మించుకున్నాడో, నిత్యత్వం అంతా తనతో పాటు మనుషుల్ని ఉంచుకోవాలన్న తన తండ్రి ప్రేమను బట్టి, తన తల్లి ప్రేమను బట్టి మనిషి స్థానంలో నిలవబడి మనిషి పొందాల్సినటువంటి శిక్షను ఆయన అనుభవించాడు. మనిషి తన సహాయం లేకపోతే ఏనాటికి పాపాన్ని జయించలేడు అన్న విషయం యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. మనిషి తన సహాయం లేకపోతే ఏనాటికి పరిశుద్ధుడుగా కాలేడు అన్న విషయం యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. మనిషి తన సహాయం లేకపోతే ఏనాటికి మరణాన్ని జయించలేడు అన్న విషయం యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. మనిషి తన సహాయం లేకపోతే ఏనాటికి తన తండ్రితో మళ్ళీ సమాధానం పడలేడు అన్న విషయం యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. తన తండ్రి దగ్గర నుండి, తన దగ్గర నుండి దూరంగా పారిపోయినటువంటి మనుషులను పాప బానిసత్వం నుంచి విడిపించి, నరకం నుంచి తప్పించి మళ్ళీ తన తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన నీ స్థానంలో నిలబడి నీ పాపాలను భుజాల మీద మోసి, నేను చేసినటువంటి పాపాల కోసం, నువ్వు చేసినటువంటి పాపాల కోసం మోయలేని బరువైన శిలువను తన భుజం మీద మోసాడు. నువ్వు ఆ కొరడా దెబ్బలు భరించలేవని, నువ్వు ఆ ముండ్ల కిరీటం తల మీద పెడితే సహించలేవని, నీ శరీరం ఆ కాళ్ళల్లో చేతుల్లో మేకులు పడితే తట్టుకోలేదని, భయంకరమైనటువంటి ఆ అవమానాన్ని, ఆ నిందల్ని, ఆ తిరస్కారాన్ని నువ్వు సహించలేవని, అపవాది కోసం వాడి దోతల కోసం సిద్ధపరిచినటువంటి ఆ అగ్నిగుండంలో నిత్యత్వం అంతా నువ్వు తగలబడితే ఆయన తట్టుకోలేక నీ కోసం నీ స్థానంలో మనిషి రూపంలో నేల మీదకి వచ్చి నువ్వు భరించాల్సిన శిక్షను ఆయన భరించి, నువ్వు పొందాల్సిన మరణాన్ని ఆయన పొంది, నీ కోసం నిన్ను బలి కోరిన చావుకు ఎదురుగా వెళ్ళి నిలబడి మరణపు ముళ్ళును విరగదీసి మనుషులకు మరణ భయం లేకుండా చేసి తన మనుషులను తాను కాపాడుకున్నాడు. రసు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు గనుక ఏ క్రైస్తవుడు చావడానికి భయపడడు,
యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడు గనుక, యేసుక్రీస్తు ప్రభువు మరణించిన వారిని తిరిగి లేపారు గనుక, చంపుతాను అని ఎవడు క్రైస్తవుని భయపెట్టలేడు. చావు క్రైస్తవ జీవితానికి పెళ్లితో సమానమే. ఏమీ కష్టపడకుండా, ఏమాత్రం ఖర్చు లేకుండా, దేవుని ఉచితమైన కృపను బట్టి నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాను. మనం పొందాల్సినటువంటి భయంకరమైన శ్రమను మన స్థానంలో ఉండి ఆయన భరించాడు. ఇప్పుడు ఆయన మనుషులను ఏమంటున్నాడో తెలుసా? నేను మీ స్థానంలో నిలవబడ్డాను, దేవుని కుమారుని నేను మనుష్య కుమారునిగా మీ స్థానంలో నిలవబడి యావత్ మనుషులు చేసిన పాప భారాన్ని నా భుజాల మీద మోసి నేను మీ మరణాన్ని తీసివేశాను, మీ పాపాన్ని కొట్టివేశాను కదా, మరి ఇప్పుడు మీరు నా స్థానంలో నిలవబడండి అని పిలుస్తున్నాడు క్రీస్తు. అవును, ధనవంతులుగా మనల్ని చేయడానికి, పరలోక రాజ్యానికి మనల్ని వారసులు చేయడానికి, ఆయన మహిమలో పాలిభాగస్థులు చేయడానికి, ఆయన కంటే కొంచెం తక్కువగా కాదు కానీ ఆయనతో పాటు పరిపూర్ణమైనటువంటి మహిమ శరీరాన్ని మనం ధరించడం కోసం యేసుక్రీస్తు ప్రభు మన శరీరాన్ని ధరించాడు. ఈరోజు ఆయన నా స్థానాన్ని భూమి మీద ఇప్పుడు మీరు తీసుకోండి అంటున్నాడు. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు స్థానంలో ఉండి ఆలోచించు. లోకాన్ని ఎంత ప్రేమించాడండి, లోకాన్ని ఎంత ఇష్టపడ్డాడండి. ఎంత ప్రేమ ఉండకపోతే దేవదూతలను విడిచిపెట్టి, పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి, తన తండ్రితో పాటుగా స్తుతులు స్తోత్రాలు ఆరాధనలు పొందే ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి మట్టితో చేసిన ఈ భూలోకానికి మనిషి రూపంలో వచ్చుంటాడు అంటారు. ఆయన నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడండి, ఆయన నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకన్న తల్లి తన బిడ్డను ప్రేమించిన దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు కన్నటువంటి బిడ్డలు నిన్ను ప్రేమించిన దానికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీ ప్రాణ స్నేహితులు నిన్ను ప్రేమించిన దానికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ భూలోకంలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన సిద్ధపరిచిన రక్షణ భూమి మీద ఏదో కొంతమంది కోసం మాత్రమే కాదు, కానీ అది ఆయన ఎందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరికి చెందేలాగా ఆయన బలియాగమయ్యాడు నీకోసం. ఆయన నా స్థానంలో నిలబడి ఒక్కసారి ఆలోచించుకుంటున్నాడు, ఎంతమంది నశించిపోతున్నారండి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఒక్క గంటైనా ఆయన ప్రశాంతంగా ఉన్నాడా? పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన, ఇదే కదా ఆయన జీవితం. ఎవరి కోసం చేశాడు ఇదంతా? మనుషులను రక్షించడానికే కదా. ఈరోజు లోకంలో నుంచి వేరు చేయబడి, దేవుని చేత అభిషేకించబడి, ఉచితంగా నీతిమంతుడిగా దేవుని చేత తీర్పు తీర్చబడినటువంటి నీవు క్రీస్తు స్థానంలో ఉండి ఆలోచించి చూడు. అలా ఇంట్లో కూర్చొని ఉండగలవా? నీ బంధువుల్లో అనేక మంది రక్షించకుండానే రక్షించబడకుండానే చనిపోతున్నారు. నీ స్నేహితుల్లో అనేక మంది రక్షణ పొందకుండానే చనిపోతున్నారు. నిన్ను నాన్న అని పిలిచిన వాళ్ళు, బాబాయ్ అని పిలిచిన వాళ్ళు, పిన్ని అని పిలిచిన వాళ్ళు, వదిన అని పిలిచిన వాళ్ళు, అన్న అని పిలిచిన వాళ్ళు, అక్క అని పిలిచిన వాళ్ళు రక్షణ పొందకుండానే, క్రీస్తవులు తెలియకుండానే చనిపోతున్నారు. నీకు భారం అనిపించట్లేదా? ఆయన ఎంత భారం కలిగి పరిచర్య చేశాడు. ఆయన ఎప్పుడు ఎవరిని దూషించలేదు, ఆయన ఎప్పుడు ఎవరిని ద్వేషించలేదు. వ్యభిచారం చేసే స్త్రీని కూడా అమ్మా అని పిలిచిన మహానుభావుడైన, తనను అమ్మి వేసిన ఇస్కరియోతు యూదాను కూడా తనను అమ్మి వేస్తాడని తెలిసి కూడా, వాడు పెద్ద మోసగాడని తెలిసి కూడా అపోస్తలుల్లో చేర్చుకుని చివరి వరకు అతన్ని మార్చడానికి ప్రయత్నించిన క్రీస్తు ఆయన. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడు. నువ్వు కూడా ఈరోజు తప్పనిసరిగా అందరిని అలా ప్రేమించవలసిన వాడు అయినావు. నువ్వెందుకు ప్రేమించలేకపోతున్నావు మనుషులను? ఈ ఈర్ష, ద్వేషం, అసూయ నీ మనసులోనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలాంటి ఘోరపాపినైనా క్షమించాడు కదండి. శిలువ మీద వేలాడబడుతూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి శిక్షను ఆయనకు విధించినటువంటి రోమా సైనికులను చూసి, ఆయన్ని అవమానిస్తూ హేళన చేస్తున్నటువంటి శాస్త్రుల పరిశీలన ప్రధాన యాజకులను చూసి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడే, ఆ క్షమాపణ ఏమైపోయింది ఈరోజు నీలో? ఎందుకు నువ్వు క్షమించలేకపోతున్నావు? నేనెవరినైనా క్షమిస్తాను కానీ వాళ్ళని క్షమించలేనండి అని ఎందుకు చెబుతున్నావు? నువ్వు క్రీస్తు స్థానంలో నిలబడినవాడు అయితే క్షమించడంలో నువ్వు సంతోషిస్తావు. నువ్వు అనేక మంది కోసం భారము కలిగి ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉంటావు. ఈరోజు రాకుండా తెగుళ్ళన్నీ భూలోకానికి వచ్చిన మిడతండ దండలన్నీ కూడా దేశాల మీదకు దండెత్తుకుంటూ వస్తున్నా, నిమ్మకు నీరెత్తనట్లుగా
ప్రార్థన చేయకుండా కూర్చుంటున్నారు కొంతమంది, ప్రార్థన చేయకుండా తిరుగుతున్నారు కొంతమంది, టీవీలకు సమయాన్ని కేటాయిస్తున్నారు కొంతమంది, టిక్టాక్లకు సమయాన్ని కేటాయిస్తున్నారు కొంతమంది, సినిమా హాల్కి వెళ్ళే అవకాశం లేదని యూట్యూబ్ల మీద పడుతున్నారు కొంతమంది, భయంకరమైనటువంటి అక్రమ సంబంధాలకి దిగజారిపోతున్నారు కొంతమంది. ఒక సర్వే చెప్తోంది, లాక్డౌన్ అనౌన్స్ చేసిన నాటి నుంచి నేటి వరకు 195 మంది పోర్న్ వీడియోస్ కోసమే నెట్ని ఉపయోగిస్తున్నారు అని. క్రైస్తవుడా, ఎలా ఉంది ఈరోజు నీ ఆత్మీయ జీవితం? యేసుక్రీస్తు ప్రభు స్థానంలో నిలబడి ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కానీ ఒకవేళ భూమి మీద ఉండుంటే ఆయన ఎలా పరిచయం చేసేవాడో ఒక్కసారి ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభు స్థానంలో నువ్వే ఉంటే, యేసుక్రీస్తు ప్రభు స్థానాన్ని నువ్వే ఖాళీ చేసుకుంటే ఈరోజు నీ మీద ఉన్నటువంటి ఆ బాధ్యతను గుర్తించు. ఈరోజు నువ్వు చేయాల్సినటువంటి పరిచర్య చాలా ఎక్కువగా ఉంది. సువార్తను ప్రకటించే సమయంలో మాత్రమే కాదు కానీ నువ్వు రాకడ కోసం సిద్ధపడే సమయంలో ఉండవు. ఏ సమయంలో మధ్యాకాశంలో దేవుడు మోరమోగుతుందో తెలియదు, ఏ సమయంలో సంఘం ఎత్తబడుతుందో తెలియదు. దేవుడు చెప్పినటువంటి రాకడ సూచనలన్నీ నెరవేరుతూ ఉండగా 2000 సంవత్సరాల క్రితమే ఆయన అంత గొప్ప పరిచర్య చేస్తే ఇప్పుడు నువ్వు నేను ఇంకెంత గొప్ప పరిచర్య చేయాలి? ఒక్క ఆత్మను రక్షిస్తే పరలోకంలో ఉండే దేవదూతల సమూహం సంతోషంతో పండగ చేసుకుంటారట. ఆత్మను రక్షించడాన్ని తేలిగ్గా తీసుకో. యేసుక్రీస్తు ప్రభు బ్రతికినంత కాలం ఎవరికోసం బ్రతికారు, ఎవరికోసం చనిపోయారు, ఎవరికోసం తిరిగి లేచారు, ఆ పాపులను నువ్వు ద్వేషించొద్దు. నువ్వు పాపాన్ని మాత్రమే ద్వేషించు. యేసుక్రీస్తు ప్రభు పాపిని ప్రేమించాడు, పాపాన్ని మాత్రమే ద్వేషించాడు. ఈరోజు నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుడిని, నేను పాపం చేసేవాడితోనూ మాట్లాడను అంటే మరి వాడికి దేవుని ప్రేమను ఎవరు చూపించాలి? రోజీ మెర్లిన్ అని ఒక సహోదరి చెప్పిన మాట నేను మీతో చెప్తున్నా. ఈ భూలోకంలో అందరికంటే అధికంగా మనుషులను ప్రభావితం చేయగలిగింది మాదిరికరమైన జీవితమే. యేసుక్రీస్తు ప్రభువును పోలి నువ్వు నేను జీవించడం ప్రారంభిస్తే నీ మాటల కంటే, నీ చూపుల కంటే, నీ తలపుల కంటే మాదిరికరమైన నీ జీవితమే అనేక మందిని క్రీస్తులో కనిపిస్తుంది. ఆ బాధ్యత నీ మీద ఉంది, ఆ బాధ్యత నా మీద ఉంది. క్రీస్తు స్థానంలో నిలవబడి నశించిపోతున్న ఆత్మల కొరకై మనకున్న ప్రతి అవకాశాన్ని ఉపయోగిస్తాం. మనకున్న ప్రతి అవకాశాన్ని క్రీస్తు రక్షణ సువార్తను ఉపయోగించడానికి మనకున్నటువంటి ప్రతి అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని ప్రజల మధ్యకి తీసుకొని వెళ్ళడానికి ఉపయోగించుకుందాం.